హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విందుల పయనం. మహాబలేశ్వర్ టూర్లో ఎన్నో విశేషాలు, వింతలు, డివోషనల్ వీడియోస్ చాలా చేసుకుంటూ వస్తున్నాం కదా. ఈరోజు ది బెస్ట్ ప్లేస్ మీకు చూపించబోతున్నాను వ్యూ పాయింట్స్కి. మహాబలేశ్వర్ ఈజ్ ద ఓన్లీ ప్లేస్ అని చెప్పాను కదా, సో అలాంటి వ్యూ పాయింట్స్ ఎంత క్లియర్గా కనబడతాయి, ఎంత బాగుంటుంది నేచర్ అనేది ఈ వీడియోలో చూసేద్దాం. సో చూసారు కదా, వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యూ పాయింట్ సావిత్రి రివర్ దగ్గరలో ఉన్న వ్యూ పాయింట్ అన్నమాట. ఈ వ్యూ పాయింట్ చూడటానికి మనం వెళ్ళిపోదాము. మహాబలేశ్వర్లో నదులు, కొండలు, పర్వతాలు, మౌంటైన్స్, వ్యూ పాయింట్స్ ఇలా చాలానే ఉంటాయి కదా. వన్ ఆఫ్ ద బెస్ట్ రివర్ సావిత్రి రివర్ అని చెప్తారు. సో ఆ సావిత్రి రివర్ దగ్గరలోనే ఒక వ్యూ పాయింట్ లాగా హైట్ నుంచి ఇది ఉంటుందన్నమాట. చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఫోటోషూట్స్కైనా ఇంకా అనకూడదు, సూసైడ్ పాయింట్ కూడా అంటారనమాట, అంత హైట్లో ఉంటుంది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యూ పాయింట్ అని చెప్పచ్చు. మనం అలా చూస్తూ ఉంటే మైమర్చిపోతాం అన్నమాట, ఆకాశంలో అలా తేలుతున్న ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది. సో అంత బాగుంటుంది వ్యూ అయితే. ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటి అంటే, వ్యూ పాయింట్కి ఎటువైపు అయినా మనకి వాకింగ్ త్రూ ఎంజాయ్ చేస్తూ ఉండే వ్యూ పాయింట్స్ ఉంటాయన్నమాట. సో ఆ విధంగా కన్స్ట్రక్ట్ చేశారు. బ్రిటిష్ ఎరా టైంలోనే ఈ కన్స్ట్రక్షన్ అనేది జరిగిందనమాట. సో ఇంత బ్యూటిఫుల్ ప్లేస్లో డెఫినెట్గా ఫోటోషూట్స్కి అయితే ది బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. అలాగే సమ్ రిలాక్స్ టైమ్ అలా కూర్చొని స్పెండ్ చేయాలన్నా కూడా సూపర్బ్ టైం ఉంటుందన్నమాట. ఈవినింగ్ టైం మనం వెళ్ళామనుకోండి, హాయిగా అలా గడిచిపోతుంది టైం అనేది, అంత ప్లెజెంట్గా ఉంటుంది. చూస్తున్నారు కదా ఆ వ్యూ, ఆ కొండలు ఆకాశాన్ని అంటుకున్నట్టుగా ఉండే ఆ వ్యూస్ చాలా చాలా సూపర్బ్గా ఉంటాయి. ఫొటోస్లో చూస్తేనే మీకు అలా అనిపిస్తుంది. సో మేము డైరెక్ట్గా ఎంజాయ్ చేయగలిగాము ది బెస్ట్ ప్లేస్ని. ఇక్కడ కనపడుతున్న సావిత్రి వ్యూ పాయింట్లానే చాలా వ్యూ పాయింట్స్ అనేవి మహాబలేశ్వర్లో ఉంటాయని చెప్పాను కదా. అలాంటి వ్యూ పాయింట్స్లోనే ఎలిఫెంట్ స్టోన్ పాయింట్ అండ్ ఆర్తూర్ సీట్ పాయింట్, అవి రెండింటి మధ్యలో మనకి సావిత్రి పాయింట్ అనేది ఉంటుందన్నమాట. దానిని ఆరిజినేట్ చేసింది ఒక సావిత్రి రివర్ అనమాట. ఆ సావిత్రి రివర్ పక్కననే ఇలా వ్యూ పాయింట్ అనేది మనకి ఏర్పాటు చేశారు. ఎంతసేపు చూసినా అలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ తనివి తీరినంత రీతిగా ఉంటూ కనపడుతూ ఉంటుందన్నమాట. సో ఈ పాయింట్ అనేది మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు మహాబలేశ్వర్ వచ్చినప్పుడు. ఒక గొప్ప విషయం ప్రకృతి నుంచి మనం నేర్చుకోవచ్చండి, ప్రకృతి అనేది అవుట్ ఆఫ్ స్టైల్ ఎప్పుడు అవ్వదు. ఎలాంటి మనిషి అయినా సరే ఒక్కసారి అలా ప్రకృతిలో ఉంటే రీఫ్రెష్ అయ్యి కొత్తదాన్ని తనకి తాను తెలియకుండా అలవర్చుకుంటాడు. అది ప్రకృతి ఒడిలో ఉన్న గొప్ప వరం మనకి. ప్రకృతి అనేది ఒక అద్దం లాంటిది అంటారు ఒక మహాకవి. ఎందుకంటే అద్దం ఎలా ఉంటే అలానే మనల్ని చూపిస్తూ ఉంటుంది కదా, అలానే ప్రకృతి దాన్ని మనం ఎంత కాపాడుకుంటే అది మనల్ని అంత కాపాడుతుంది. మరి ఆ మహాకవి చెప్పింది నిజమే కదా, ప్రకృతిని కాపాడుకుందాం, మనల్ని మనం కాపాడుకుందాం. ఇలా వ్యూ పాయింట్స్ అన్నీ కూడా కవర్ చేసుకుంటూ అటు ఎంజాయ్ చేస్తూ ఇటు నడుస్తూ ఫిజికల్గా మెంటల్గా చాలా రిలాక్స్ అవుతాము, అలాగే టైర్డ్ కూడా అవుతాము. ఎందుకంటే ప్రతి చోట ట్రెక్కింగ్ వేలో ఉంటూనే ఉంటుంది, వీ హ్యావ్ టు గో టు అప్. సో మనం చాలా నడవాల్సి ఉంటుందన్నమాట, బట్ ఎంజాయ్ చేస్తూ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటే ఆ ట్రిప్ చాలా చాలా బాగుంటుంది. సో ఆ విధంగా మేము ఎంజాయ్ చేసేసి ఫోటోషూట్స్ అన్నీ దిగేసి హ్యాపీగా అలా మొత్తం వ్యూ పాయింట్స్ కవర్ చేసేసరికి ఎట్లా ఉన్నా కూడా కొంచెం పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా. సో అవన్నీ కవర్ చేసుకుంటూ నిదానంగా నడుచుకుంటూ రిటర్న్ వచ్చేటప్పుడు పిల్లలందరినీ ఇలా ఉప్పెక్కించుకొని వచ్చేసామన్నమాట. 5, 6, 7, 8, 9, 10, 14, 15, 16. శ్వాస హై పిచ్లో ఉండి
లంగ్స్ అన్నీ కూడా ప్యూరిఫై అయిపోతాయి అప్పటికప్పుడు. వ్యూ పాయింట్స్ చూసి రిటర్న్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే ప్రకృతిలో మనం సహవాసం చేసి అలా ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా చేస్తూ ఉంటాం కదా, మన హెల్త్ బాడీ చాలా స్టిఫ్గా అప్పటికప్పుడు ఫ్రెష్గా అయిపోతుంది, రిలాక్స్డ్గా ఫీల్ అవుతాము, అంత టైర్డ్ ఫీల్ కూడా మనకి రాదన్నమాట. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని కొత్త కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. మరి ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తూ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ విందుల పయనం. యోస్ గీతా సైనింగ్ ఆఫ్. జై జవాన్, జై కిసాన్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.